హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో కరోనా థర్డ్ వేవ్లో పిల్లలకి ప్రమాదం, వారి కోసం ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే సెకండ్ వేవ్లో కరోనా కారణంగా ఎన్నో కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయి, ఎన్నో మరణాలు, అయితే ఎందరికో శోకాలు, ఎట్టకేలకు కాస్త ఉపశమనం ఇస్తూ కరోనా తగ్గుముఖం పట్టింది. 400,000 కేసుల నుంచి 150,000 కేసుల వరకు వచ్చేసాయి. ఇదిలా ఉంటే కరోనా థర్డ్ వేవ్ గురించి ఇప్పటి నుంచే చాలామందికి ఆందోళన ఎక్కువైంది. అయితే మూడవ దశలో ముఖ్యంగా పిల్లలకు ప్రమాదం అంటూ వస్తున్న నివేదికలు మరీ భయం పుట్టిస్తున్నాయి. ఇక కరోనా వైరస్ లేదా మారుతున్న వాతావరణం వల్ల వచ్చే వ్యాధుల నుంచి పిల్లల్ని రక్షించుకోవడం చాలా ముఖ్యం. కాగా చిన్నపిల్లలు రోగ నిరోధక శక్తి చాలా బలహీనంగా ఉంటుంది, కాబట్టి ఏదైనా వైరస్ సంక్రమణ వారిని ప్రభావితం చేస్తుందని అంటున్నారు నిపుణులు. ఇటువంటి సమయంలో పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పిల్లలు ఆహారంలో మార్పులు చేయడం ద్వారా పిల్లల రోగ నిరోధక శక్తి బలోపేతం చేయాలని, తద్వారా కాలానుగుణంగా పండ్లు, కూరగాయలు వారి ఆహారంలో మరియు పానీయాల ద్వారా పిల్లలకు రోగ నిరోధక శక్తి అనేది పెంచడానికి ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే అందులో సీజనల్ పండ్లు, కూరగాయలను పిల్లలకు ఆహారంలో చేర్చాలని, ఇది వారి రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుందని, వేసవిలో మామిడి, జామ, ఉసిరి, బ్రోకలి మరియు పనస పండు వంటి వాటిని ఆహారంగా ఇవ్వాలి. ఈ పండ్లు పిల్లల రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. పిల్లలకు నిమ్మకాయ, ఊరగాయలు కూడా భోజనంలో చేర్చవచ్చు. పిల్లలు పుల్లని తీపిని రుచి ఇష్టపడతారు, కాబట్టి వాటి వల్ల శక్తిని కూడా పొందుతారన్నమాట. ఇక ఆరోగ్యకరమైన అల్పాహారం విషయానికి వస్తే పిల్లలకు అల్పాహారంలో మ్యాగీ, పాస్తా, బర్గర్ ఇచ్చే బదులు ఇంట్లో ఉండిన మంచి ఆహారాన్ని ఇవ్వాలి. నెయ్యి, బెల్లం, రోటీ, హల్వా, గోధుమ పిండితో చేసిన వాటిని, డ్రై ఫ్రూట్ లడ్డులను ఇవ్వచ్చు. శరీరంలో కొలెస్ట్రాల్ హార్మోన్ల స్థాయి తక్కువగా ఉంటుంది, అందుకే పిల్లలకు బలం చేకూరడానికి ఈ రకమైన ఆహారాలని ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా పిల్లలకి మంచి ఆహారం ఇచ్చినట్లయితే పిల్లల్లోని రోగ నిరోధక శక్తి అనేది పెరగడం ద్వారా కూడా వాళ్ళని వ్యాధుల నుంచి ముఖ్యంగా కాపాడుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా పొద్దున్నే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ టైంలో స్ప్రౌట్స్, మొలకెత్తిన గింజలు, తృణధాన్యాలు లాంటివి ఇచ్చినట్లయితే కూడా పిల్లల్లో ఆరోగ్యం అనేది బాగా మెరుగుపడుతుంది. ఇక వాళ్ళల్లోని మనం ఇమ్యూనిటీ పవర్ని పెంచిన వాళ్ళం అవుతాం అన్నమాట. ఈ విధంగా ఇమ్యూనిటీ వాళ్ళల్లో పెరిగితే ఆటోమేటిక్గా వ్యాధులు అనేవి వాళ్ళని దరి చేరకుండా ఉంటాయి. ఇదండి పిల్లల్ని థర్డ్ వేవ్ నుంచి మనం కాపాడుకునే పద్ధతి అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మరిన్ని మంచి వీడియోస్ కోసం. దివ్యశ్రీ ఫుడ్ అండ్ బ్యూటీ.